టిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం వృశ్చిక రాశి ఈ వారం గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయంటే వృశ్చిక రాశి వారికి శని వక్రించి కుంభంలోను రాహువు చక్కగా మేనంలోను ఆ తర్వాత కేతువు కన్యలోను బుధుడు సింహంలోను రవిశుక్రులు ఇద్దరు కర్కాటకంలోను ఇద్దరూ వృషభ రాశిలో ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు మీకు పూర్తవుతాయి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు చక్కగా ముందుకు వెళ్తారు మరి అలాగే ఉప్పు చేపల వ్యాపారము తర్వాత ఈ యొక్క సెంట్ల వ్యాపారము ఫార్మాసూటికల్ పౌడర్సు గార్మెంట్స్ బట్టలు ఇతర పచ్చళ్ళ వ్యాపారము ఇలా ఫారెన్కి ఎక్స్పోర్ట్ చేసేటటువంటి అన్ని వ్యాపారాలు చాలా బాగుంటాయి అన్నమాట అలాగే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాల జోలికి వెళ్ళకండి ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కొంచెం కష్టతరమైనటువంటి సమయం అనమాట ఇది అలాగే మనం ఏం చేయాలి ఈ ఈ యొక్క వృషిక రాశి వారికి అంటే పిల్లల్ని అధికంగా గారాబం పెట్టడం పిల్లల్ని అధికంగా నమ్మడం అనేటటువంటి చేస్తున్నారు దీనివల్ల దెబ్బతినేటటువంటి ప్రమాదం ఈ వారంలో మీకు కొత్త కొత్త న్యూస్లు పిల్లల గురించి తెలియడం అనేటటువంటిది మీకు తెలుస్తుంది అదేవిధంగా ప్రతి పనిలో కూడా ముందుకు దూసుకు వెళ్ళిపోయేవాలి అనేటటువంటి ఈ యొక్క వృష్టికి రాశి వారు ఈ వారం కాస్త నిరాశగా మీరు ఉండడం అనేటటువంటిది జరుగుతాయి అనవసరమైనటువంటి వ్యక్తులతో అనవసర సంభాషణలు చేసి ఉన్న బుర్రను కూడా పాడు చేసుకోవడం అనేటటువంటిది మీరు చేస్తారు అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు ఉంటుంది ప్రమోషన్స్ లేనటువంటి వాడికి ప్రమోషన్స్ వస్తాయి అలాగే మీ యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తించి జీతభత్యాలు అనేటటువంటివి మీకు పెరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి అందరికీ కూడా మనశ్శాంతి అనేటటువంటి ఉంటాయి ప్రేమ వ్యవహారాల్లో సఫలం అవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వివాహాలు కానటువంటి వాళ్ళకి ఇంకా వివాహాలు కావు సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఈ వృష్టికి రాశి వాళ్ళు ఇల్లు కొంటారు పొలాలు లేనటువంటి వాళ్ళు పొలాలు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనడానికి ప్రయత్నిస్తారు ఈ విధంగా ఈ యొక్క వృష్టిక రాశి వాళ్ళంతా కూడా అనేక రకమైనటువంటి సమస్యల నుంచి వీళ్ళు బయటకు వచ్చేయడం అనేటటువంటి జరుగుతుంది స్వల్పంగా జ్వరము ఇలాంటి జలుబు అనేటటువంటి వ్యాధులు వర్షంలో తడవడం వల్ల మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆరోగ్యం జాగ్రత్తగా మీరు చూసుకోండి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి రాహు జపం చేయండి శని స్తోత్రాలు రాహు స్తోత్రాలు చదువుకోండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని రాహుకి కిలోంపావు మినువుల్ని తర్వాత ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలతో లేదా నలుపు రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఇద్దరికి కలిపి ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయండి అదేవిధంగా ఈ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ శనీశ్వరుడికి చక్కగా తైల అభిషేకాన్ని చేయండి చక్కగా ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వారము